కొండాపూర్ మండలంలోని మాచేపల్లి ఆవరణలో క్రిస్టల్ సిటీ గార్డెన్లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సునీల్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరగడం లేదని ఎస్పీ స్థాయి అధికారులను కూడా హోంగార్డ్ గా వాడుకున్నారని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సునీల్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సునీల్, రఘురామ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో కూర్చోబెడితే నువ్వు మొట్టమొదట నువ్వు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదట నువ్వు ఒక మాట ఇచ్చినావు, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట ఇచ్చినావు. కేసీఆర్ 112 సభలలో నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు అని చెప్పేసి నిన్ను అడగడం జరుగుతున్నది. అంతేకాకుండా నువ్వేమన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నావు. డబ్బా ఇండ్ల లెక్క ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అల్లుడు వస్తే అత్తకు జాగుంటలేదు, కోడలికి జాగుంటలేదు అంట అని చెప్పేసి ఎన్నో అబద్ధ మాటలు మాట్లాడినావు. నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం నీ కాన్స్టిట్యూన్సీలోని ఎర్రవల్లి నరసన్నపేట తప్ప తెలంగాణ యావత్ తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడన్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావా, ఏ గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకున్నారంట అని చెప్పేసి నిన్ను అడగదలాయించుకుంటున్నాం. అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను. ఎక్కడ నువ్వు ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ జిల్లాలో 8,000 ఎకరాలు వంచినావు, ఎంతమంది దళితులకు నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చినావంటని చెప్పేసి నిన్ను ఈ మీడియా ద్వారా ఆవేదించుకున్నాం. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు మనకే దక్కుతాయని చెప్పినావు. కేసీఆర్ నిన్ను మేము సంగారెడ్డి నియోజకవర్గం తరఫున అడుగుతున్నాం. ఈరోజు మా మండలంలో కొండాపూర్ మండలంలో కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో కానీ త్రాగునీటికి ఎంతో ఇబ్బంది కలుగుతున్నది. 2-3 రోజులకు ఒకసారి సంగారెడ్డి టౌన్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. నువ్వు నీ మంత్రి అల్లుడు హరీష్ రావు నీ కొడుకు కేటీఆర్ స్వలాభం కోసం మా సింగూరు నీళ్లను 17 టీఎంసీల నీళ్లను నువ్వు కళ్ళ ముంగడికేం దోపిడీ చేసుకొని నువ్వు అక్కడ ఎస్ఆర్ఎస్సీకి తీసుకపోయిన చరిత్రకి. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా నువ్వు సింగూరు నీరు వ్యవసాయానికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పి మా నిధులను దోసుకపోయి మా శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీని తీసుకపోయి నువ్వు సిద్దిపేటలో వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా నేను అన్యాయం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి నువ్వు చెప్పనికే ఈ సభ పెట్టినావంట అని చెప్పి నేను ఒకసారి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీ 30 నిమిషాల ప్రసంగం గురించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి చరిత్ర నీకు దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్నటి రోజున సంగారెడ్డి పట్టణంలో ఈ ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పనులు చేసినామంటని చెప్పి చెప్పుకునేకే చాదగాని ఎమ్మెల్యే సంగారెడ్డిలో నిన్న మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేసి డీజేలు పెట్టి డ్యాన్సులు చేసుకుంటా ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టి మొత్తం సంగారెడ్డి పట్టణం అంతా హల్చల్ చేసి ఆయన ఏదో సాధించినట్ట అని చెప్పేసి నిన్న ప్రగతి నిరేదిన సభకు మా ప్రజలందరినీ మభ్యపెట్టి మందు పైసలు విపరీతంగా వంచి ఏదో ప్రజలకు మోసం చేసి సభకు తీసుకోవడం జరిగింది. మీ పార్టీ సభలకు డీజేలు పెట్టుకునే అనుమతి ఉంటుంది, మీ బిడ్డ బతుకమ్మ ఆడనికే డీజే పెట్టుకునే అనుమతి ఉంటుంది, కానీ ఎవరన్నా పేద ప్రజలు పండుగలు చేసుకుందామంటే లేకపోతే ఏదన్నా పార్టీ కార్యక్రమాలు చేసుకుందామంటే ధర్నాలు చేసుకుందామంటే మాకు హక్కు ఉన్నది. కేసీఆర్ ఇది